మీలో ఎంతమందికి ధనవంతులు కావాలని ఉంటుంది అని సమాధానం చెప్తే కనుక అందరూ చేతులు ఎత్తుతారు. కారణం ఏమిటంటే ప్రతి ఒక్కరికి కూడా ధనం అనేటువంటిది అవసరం ఉంది. నేటి కాలంలో పెరుగుతున్నటువంటి ధరలు కానివ్వండి, ఖర్చులు కానివ్వండి, లైఫ్ స్టైల్స్ కానివ్వండి, ప్రతి దానికి కూడా మనము ధనం అనేటువంటిది అవసరం ఏర్పడుతుంది. ఈ ధనం అనేటువంటిది అందరికీ కావాలి. మరి ఎలా కావాలి, ఏ విధంగా కావాలి? ఊరికి కోరుకుంటే కనుక సరిపోదు, కానీ దాని కోసము మనము నిరంతరము ఒక యజ్ఞంలాగా చేయాలి. అదే మెడిటేషన్. మెడిటేషన్ అనేటువంటిది మనీ మెడిటేషన్ చేయాలి. తర్వాత నిత్యము అఫర్మేషన్స్ రాస్తూ ఉండాలి పేపర్ మీద. తర్వాత పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండాలి. తర్వాత కొన్ని రకాలైనటువంటి ధనం, సంపద, డబ్బు అనేటువంటి పదాలు వాడుతూ ఉండాలి. నిరంతరము మనము మౌనంగా ఉండాలి. ఇలాగా అనేక రకాలైనటువంటి మనం కనుక కొన్ని దీక్షగా మనం కనుక మనం చేసినట్లయితే కనుక తప్పకుండా మీరు ధనవంతులు అవుతారు. ధనవంతులు కావడమే కాదు, లక్షాధికారులే కాదు, కోటీశ్వర్లు అవుతారు. మళ్ళీ ఎలా అవుతారు అంటే అవుతారు మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఇవన్నీ కూడా లోడ్ అవుతాయి, ఇవన్నీ కూడా రికార్డింగ్ అవుతాయి. రికార్డింగ్ అయ్యేసేసేసి యూనివర్స్తో కనెక్ట్ అవుతాయి. మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తారో యూనివర్స్తో కనెక్ట్ కావడం జరుగుతారు. ఈ యూనివర్స్తో ఎప్పుడైతే మీరు కనెక్ట్ అయిపోతారో ఆటోమేటిక్గా యూనివర్స్ అనేటువంటిది మీకు సకలము సమృద్ధిగా ఇవ్వడం జరుగుతుంది, ఫుల్ఫిల్గా చేస్తుంది. మీరు కోరినటువంటి ధనానికన్నా ఎక్కువ ధనాన్ని మీకు అందిస్తుంది. అదే యూనివర్స్కు మీరు ఇచ్చేటువంటి కృతజ్ఞతలు. మీరు యూనివర్స్కు కృతజ్ఞతలు తెలపాలి. మీరు ఎంతసేపు ఉన్నా కూడా యూనివర్స్కు థ్యాంక్స్ చెప్పాలి. మీరు అలాగ చెప్పినప్పుడు మాత్రమే యూనివర్స్ అనేటువంటిది మీకు ఇంకా ఇంకా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరు ఇంకా ధనవంతులు అవుతూనే ఉంటారు. పాజిటివ్గా మాట్లాడండి ఎప్పుడు కూడా. పాజిటివ్నెస్ పాజిటివ్లోనే ఉండండి ఎప్పుడు కూడా. ఏది కూడా మీరు నెగిటివ్గా మాట్లాడొద్దండి. మీ చుట్టూ పాజిటివ్గా ఏర్పరచుకోండి. మీరు మంచి మిత్రులతో స్నేహం చేయండి. ఒకవేళ అలాంటి వ్యక్తులు లేకపోతే స్నేహం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు తెలుసా లేదో రతన్ టాటాకి అసలు స్నేహితులే లేరని చెప్పి చెప్పేస్తాడు. అంటే కనుక మన చుట్టూ ఉన్నటువంటి కొన్ని స్నేహం అనేటువంటిది ఏం చేస్తుందని మనల్ని చెడగొడుతుంది, నెగిటివ్లోకి తీసుకువెళ్తుంది కొంతమంది. కాబట్టి అటువంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళు ఎవరు ఏమిటని కనుక్కున్న లోపలే మీరు విషయంలో మునిగిపోతారు. కాబట్టి మీలో విషం నిండుకుంటుంది. కాబట్టి సరిసేసి వాటికి దూరంగా ఉండండి. ఎంతసేపు ఉన్నా కూడా నెగిటివ్గా ఆలోచించవద్దు, పాజిటివ్గానే ఆలోచించండి. అఫర్మేషన్స్ చెబుతూ ఉండండి. నేను ఏదైతే ఇచ్చానో అదే అఫర్మేషన్స్ మీరు చెబుతూ ఉండండి. ధనవంతులు కావాలి, నేను ధనవంతునైనందుకు యూనివర్స్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, నన్ను ధనవంతుని చేసినందుకు యూనివర్స్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, ఇవన్నీ కూడా పదాలు వాడుతూ ఉండండి. నిరంతరము ఇటువంటి పదాలు అనేటువంటిది మీరు మీ నోటి నుంచి వస్తూ ఉండాలి, మీ మనసులో వస్తూ ఉండాలి, మీ మైండ్లోకి రికార్డింగ్ అవుతూ ఉండాలి. ఇలాగ ఎప్పుడైతే గనుక అవుతాయో అప్పుడే మీరు ఖచ్చితంగా ధనవంతులై తీరుతారు. ఇక చెన్నైలో గమనించినట్లయితే గనుక ఒక భిక్ష అంటే గనుక ఒక భిక్షమెత్తేవాడు చనిపోయిన తర్వాత అతని ఇల్లును చూస్తే గనుక 1 కోటి రూపాయలు ఉండిందంట. మళ్ళీ ఎలా అయ్యాడు అతను? నిరంతరము డబ్బు 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 డబ్బు, నిరంతరము డబ్బు డబ్బే. సో మీకేమో డబ్బు కావాలి కానీ నిరంతరం డబ్బు 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 అని చెప్పేసి పలకరు. సో అలా పలకకపోతే రాదు. నిరంతరము డబ్బు డబ్బు డబ్బు, మీ మైండ్లో డబ్బు 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 ఇదే ఉండాలి. అలా ఉంటేనే మీ దగ్గరికి డబ్బు వస్తుంది, రాకపోతే రాదు. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకొని తీరండి. మీరు ఎప్పుడైతే గనుక క్లాసెస్ అటెండ్ కావండి, మీకు ఎలా కావాలి, ఏ విధంగా రావాలి, ఏ విధంగా చెప్పాలి, ఇవన్నీ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. మీరు వాటిని ఫాలో కాండి, కేవలం 41 రోజుల్లో మీరు ఖచ్చితంగా ధనవంతులు కావడానికి మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గంలో మీరు నడచండి, మీరు ఖచ్చితంగా ధనవంతులై తీరుతారు. అసాధ్యం అనేటువంటిది ఏదీ లేదు, అన్ని కూడా సాధ్యపడతాయి. మీకు ప్రతి ఒక్కటి కూడా సాధించుకొని తీరుతారు. మీకు కారు కావాలన్నా, సొంత ఇల్లు కావాలన్నా, స్థలాలు కావాలన్నా, పొలాలు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మీకు వస్తుంది, మీ చేతికి అందుతుంది. మీరు ఇలాగే చేస్తూ ఉంటే కనుక మీరు అత్యంత ధనవంతులు అవుతారు. మీరు కావలసిన దానికన్నా ఎక్కువ ధనాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి నిరంతరము ధనవంతులు కావాలని అంటే కనుక నేను ధనవంతుని కావాలి, నన్ను ధనవంతుని చేసినందుకు యూనివర్స్కు కృతజ్ఞతలని తెలుపుకోండి. అలా తెలుపుకున్నట్లయితే కనుక మీరు ధనవంతులు కావడము సాధ్యం. ఇక మీరు ఎవరైనా మనీ మేనేజ్మెంట్ క్లాసెస్కు అటెండ్ కావాల్సి వస్తే స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కు కాల్ చేయవచ్చు. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కనుక కావాల్సి వస్తే కనుక ఆ విధంగానే కాల్ చేసేసేసి నన్ను సంప్రదించవచ్చు. మీకు అనేక రకాలైనటువంటి యొక్క టిప్స్ను నేర్పించడము, ఈ యొక్క మనీ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు త్వరగా ధనవంతులు కావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నా తదుపరి వీడియోలు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగానే మీరు
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్లో కూడా మార్పు రావడానికి ప్రయత్నం చేయండి. నాతో పాటు మీరందరూ కూడా సంతోషంగా ధనధాన్యాలతో వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. తదాస్తు.